శివగళం పాదయాత్రలో కదిరి ప్రజలు కదం తొక్కారు. 48వ రోజు కదిరి నియోజకవర్గ కేంద్రంలో యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. కదిరి వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. భూమి మోయలేనంతగా వచ్చిన ప్రజలు లోకేష్కు స్వాగతం పలికారు. అడుగడుగున ముస్లింలు ప్రార్థనలు చేసి స్వాగతించారు. ప్రతి దేవాలయాలకు ఆహ్వానించి పూజలు చేశారు. కదిరి పట్టణం ప్రారంభంలో మొదలైన జోష్ పట్టణం దాటే వరకు అదే జోష్తో యువగళాన్ని ముందుకు తీసుకువెళ్లారు. ప్రతి ఒక్కరూ బాధలు పోవాలంటే బాబు రావాలని కోరారు. నాకు జగన్ వచ్చిన కాబట్టి ఏం లేదు, నాకు మగోళ్ళులా ఏం లే, ఇది ఒక ఆడబిడ్డ ఉండాము, మాకు ఏ ఆగడవా లేదు. మా నా పింఛన్ అంటావా, రమారావుని కాకుంటే డెబ్బై పంపించింది కాకుంటే తీసుకుంటాడా, వాళ్ళు ఇచ్చినందు ఏం లేదు, ఆడ మాకెంత లేదు, కావాల్సినంత జాగా ఉంది. ఆ జాగాకు ఎందు ఒక దళిపు ఒక ప్యాన్ ఒక టీవీ అంత తప్ప ఏంటి వీళ్ళు, 5 నోట్లు 6 నోట్లు మన వచ్చింది పాడు, అంత పాడము 18 నోట్లు 60-70 పైసలు కట్టమన్నాడు. నిజంగా మా ఊరికి లోకేష్ గారు వచ్చారు, ఆయన అభిమానులము, ఆయన పార్టీ అన్న చిన్న వయసు నుంచి మాకు నందమూరి కుటుంబం వల్ల చాలా ముఖ్యము. ఆయన చాలా చంద్రబాబు నాయుడు గారు చాలా కావాల్సిన మనిషి, చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే మనిషి. అంటే ఒక సైకో, ఆయన పాలనంటే రైతుల కంటే చాలా కష్టంగా ఉంది. ఆయన శుద్ధ వేస్ట్ పరిపాలన చేసేది వేస్ట్. నేను తెలియజేయడం ఏమన్నానంటే అక్షం జగన్మోహన్ సీఎం లింగ దిగిపోవాలి,